మిత్రులందరికీ నమస్కారం. మా వానాకాలం రైతు అవగాహన సదస్సులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలలో ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ప్రతి చోట రైతు కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు, యావత్తు వ్యవసాయ అధికారులందరితో కలిసి ప్రణాళికలు బ్రహ్మాండంగా వేసుకుంటూ దాన్ని అవగాహన కల్పిస్తూ పోతూ ఉన్నాం. ఒకవైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీసుకోవాల్సిన, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహనలు చేస్తూ రైతులందరికీ కూడా ఒక దగ్గర చేర్చి రైతు వేదికల్ని యాక్టివేట్ చేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే, మరొక వైపున ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తమ మాటల్ని ఎవరు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో, ధోరణితో, ఫ్రస్ట్రేషన్తో తమ ఇష్టం వచ్చిన రీతిగా భాషను మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఒక విష సంస్కృతిని ఈ రాష్ట్రంలో ఎంటర్ చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. మేము కూడా మాట్లాడలేక కాదు, మాటలు తెలియక కాదు, కానీ చాలా నీచంగా తెలంగాణ సాధించిన నాయకుని మీద వయస్సు రీత్యా కానీ, రాజకీయ అనుభవం రీత్యా కానీ, లేక దేశంలో ఎవరు సాధించిన విధంగా తెలంగాణ సాధించిన విధానంలో సాధించిన నాయకుల మీద కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం చాలా బాధాకరం, దురదృష్టకరం, ఖండించదగ్గ విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత అది అందరికీ తెలుసు, చంద్రబాబు ఇచ్చిన పైసలతో కొనుక్కున్న విషయం అందరికీ తెలుసు. ఆయన వేసే చిల్లర వేషాలు, బూతు మాటలు ఇవాళ ఈ తెలంగాణ సమాజం స్వీకరించే స్థితిలో లేదు. ఖచ్చితంగా తనదైన రీతిలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మాత్రం ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఒక ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటి వరకు 8400 ఆత్మహత్యలైనాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మేము ఇంతకుముందే ఛాలెంజ్ చేసినాం, చెప్పినాం. మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఇదే రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు, పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఏ సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు తెలంగాణలో జరిగినాయి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా రికార్డ్ అయినాయి అని చెప్పేసి మొత్తం కూడా వివరించండి. 2014లో 898 అయితే, 15లో 1358, 16లో 632, 2017లో 846, 18లో 900, 19లో 491, 2020లో 466. ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు క్రమేణా తగ్గుతున్న రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ యొక్క రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గుతున్నాయని చెప్పేసి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఇదే వెధవ ఈ యొక్క రేవంత్ రెడ్డి అనే ఒక లుచ్చాగానికి, ఎంపీగా ఉన్న లుచ్చాగానికి సమాధానం చెప్పాడు. అరే ఇక్కడ మొత్తం తగ్గిపోయినాయిరా అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చింది. వీనికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇక్కడికి వచ్చి ఒక బూతు తప్ప మరొకటి రాదు. వాడు మాట్లాడుతూ ఇవాళ కూడా రైతు ఆత్మహత్యలు 8400 అయినాయి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో లేనట్టు ఇక్కడ చెప్తున్నాడు. మహారాష్ట్రలో వీళ్ళు పాలిస్తున్న దాంట్లో ప్లస్ 11%, గతంలో 3595 18 సంవత్సరంలో అయితే, 3900 2019లో అయితే, 2020లో 4006 అయినాయి.
వీళ్ళు ఉన్న ఛత్తీస్గఢ్ లో 467 నుంచి 499 నుంచి 537 ప్లస్ 14% ఏనే కాంగ్రెస్ పార్టీ స్వయంగా వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ గాని ఛత్తీస్గఢ్ లో గాని ఆత్మహత్యలు పెరిగినాయి వాళ్ళు పాక్షికంగా ఉన్న మహారాష్ట్ర గాని పంజాబ్ గాని లేక మధ్యప్రదేశ్ మునరదాంకి వెళ్ళిన పట్టణప్రదేశ్ లా గాని ఇదే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఇది వాస్తవ పరిస్థితి ఇయాల పార్లమెంట్ లో చెప్పిన పరిస్థితి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన పరిస్థితి వీటన్నిటిని పక్కన పెట్టేసి 8400 ఆత్మహత్యలే అని చెప్పేసి నిరంతరం అబద్ధాలు మాట్లాడడం ఇది తగునా ఇటువంటి వెదవలకు సమాధానం చెప్పాల్సిన పని ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాదు వీడు ఏమంటాడు నిన్న నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ 74000 మందికి చనిపోయిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినాం రైతు బీమా కింద అంటే ఈ లత్కోర్ నా కొడుక్కి అసలు అది కూడా తెలియదు ఆత్మహత్య ఏంటిది చనిపోవడం ఏంటి అని కూడా వెదతలు తెలియదు నా కొడుక్కి వాడు మాట్లాడుతూ ఏమంటాడు 74000 మందికి చనిపోతే ఇచ్చినాం yes 74000 కాదు రైతు బీమా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఒక రైతు చనిపోతే ఏ విధంగా చనిపోయినా అది ఆత్మహత్య కాదు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినా యాక్సిడెంట్ అయినా పాము కుట్టినా తేలు కుట్టినా ఆరోగ్యం బాగలేకపోయినా గుండె జబ్బు వచ్చినా ఏ విధంగా ఒక రైతు మామూలుగా మనం చనిపోతే చనిపోయిన రైతుకి రైతు బీమా కింద ఎల్ఐసికి ఈ ప్రభుత్వం కట్టి 5 లక్షల రూపాయల్ని 5 రోజుల రూపాయలు ఇస్తున్నారు 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాని బీజేపీ గాని పాలితర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎవరైనా ఈ విధంగా ఇస్తున్నారా ఆత్మహత్యలకు ఇచ్చేది వేరు మామూలు మరణం రైతు మామూలు మరణం అయితే ఇస్తున్నా ఈ విధంగా ఇచ్చేదాన్ని కూడా మనకి తెలియక ఈ విధవ 74000 మంది మీరే చనిపోయినని చెప్పారు కదా అంటాడు మామూలుగా చనిపోవడం అనేది నిత్యం సహజం మనిషి పుట్టుక చనిపోవడం అనేది సహజం ఆ చనిపోయే క్రమంలో వారికి కూడా ఉపయోగం జరగాలని చెప్పేసి మేము ఇవాళ రైతు బీమా పెట్టి దేశంలో ఎక్కడా లేదు వీడు చెప్పే ఛత్తీస్గఢ్ గాని వీనికి ఉన్నదే ఒకటి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అది కూడా విక్టర్ వాడు ఇవాళ మాట్లాడుతూ 74000 మంది చనిపోయిన కాదు 74000 మంది కాదురా లేదవా 80000 మంది చనిపోతే 5 రోజుల్లో 5 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడ ఎవరి అన్నది ఇచ్చినాం నువ్వు కూడా చస్తే నీకు కూడా ఇస్తాం వెదవా నీకు ఇవాళ సిగ్గు ఉంటే వీడు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు రైతు ఆత్మహత్యలు ఎందుకైనాయి ఈ దేశంలో రైతు నువ్వు 5 దశాబ్దాలు నువ్వే పాలించినావు కదా ఇక్కడ కూడా 2014 నువ్వే పాలించినావు కదా నీ కొడంగల్ మొదలుకొని కొత్తగూడెం దాకా ఎక్కడ చూసినా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు ఎక్కడ చూసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పాలనలోనే నిత్యం రైతు ఆత్మహత్యలు జరిగేది ఇప్పుడు వాళ్ళకి పైసలు ఇచ్చినవా 50000 లక్ష రూపాయలు వస్తే దానికి 50 నుండి 100 సార్లు ఆఫీసులో తిరిగేది మీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఈ పైసల కోసమే రైతులు చచ్చిపోతున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఈ పైసలు వాళ్ళకి తిన్నది అరక్క చనిపోయినా అని చెప్పేసి కేంద్ర మంత్రుల యొక్క సందర్భాలు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మీరు మాటలకు మీ యొక్క చేతలకు ఆ రైతులందరూ కూడా మీకు మీ యొక్క రైతుల ఉసురు తీసినందుకే 2014 తర్వాత ఇప్పటిదాకా ఒక్కొక్క రాష్ట్రం 100 ఎలక్షన్లు వస్తే 99 ఎలక్షన్లు మిమ్మల్ని ఓడగొట్టారు ఇవాళ డిక్లరేషన్ తో వస్తున్నాం డిక్లరేషన్లో అనేకం చెప్పినాం అనేకం ఇవ్వాలి సాధ్యం కాని అని కూడా చెప్పినాం రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పి చెప్పినాం 2014లో పొన్నాల లక్ష్మయ్య సోనియా గాంధీని తీసుకొచ్చేసి సభలో చెప్పించాడు 2 లక్షలు రుణమాఫీ ఇస్తాను ప్రజలు నమ్మినరా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ 2018లో తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒక్కటేసారి ఇస్తా అని చెప్పిండు రైతులు నమ్మినరా ఇవాళ మీ మాటలకు మీ యొక్క కేంద్ర నాయకుల యొక్క చేతలకు ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ విశ్వసించట్లేదు నీలాంటి వాళ్ళకే ఇవాళ ఒక అధ్యక్ష పదవి ఇచ్చినట్టునే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రలో కలిసిపోయింది నీలాంటి బ్లాక్ మెయిలర్స్కి చంద్రబాబు యొక్క ఏజెంట్లకి
నిత్యం ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రాష్ట్ర శాఖను కొనుక్కున్నావో దీన్ని ఇమిడియట్ గా చంద్రబాబు సూచనలకు అనుగుణంగా రేపొద్దున బీజేపీలో కలిపేది వాస్తవమని కూడా మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నువ్వు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడే అర్హత నీకు గాని కాంగ్రెస్ గాని లేదు ఒక సామెత ఉంటది తెలంగాణలో 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థం పోతే మొత్తం కూడా మాఫీ అయ్యదని చెప్పేసి అనుకుంటా పాపం మాఫీ అయ్యదని చెప్పేసి అనుకుంటదట ఇలాంటి వేలాది మంది లక్షలాది మంది ఒక రైతుల ఉసురు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ నాయకులు గాని ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోదు ఆనాటి 2014 వరకు నీ పాలనలో ఉన్న అనేక మంది రైతులు చనిపోయిండ్రు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ముందుగా క్షమాపణ చెప్పు రెండు వాళ్ళందరికీ ఇప్పటికైనా ఆర్థిక సహాయం చేయి మూడు వాళ్ళ యొక్క తప్పైనని చెప్పేసి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని అప్పుడు నువ్వు వాళ్ళకు రైతు ఆత్మహత్యలకు ఇంత ఇస్తా అంత ఇస్తా అని చెప్పి మాట్లాడు అంతేగాని నువ్వు కేసీఆర్ కుటుంబంలో నువ్వు చేసుకోరా నేను ఇస్తా అని చెప్పేసి బ్రోకర్ మాటలు మాట్లాడితే కొడకా ఇవాళ ఇక్కడ రైతులు మొత్తం రాళ్లతో కొట్టి చంపుతారు నువ్వు అనుకుంటున్నావు కానీ లక్కోడి పనులు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పేపర్లలో టీవీలలో బాగా ఉంటుందని చెప్పేసి నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటున్నావు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఒక మాయలో ఫకీర్లా తిరిగినావు తుపాకీ పట్టుకొని అదేవిధంగా చంద్రబాబు యొక్క ఆనాడు ఉన్నది కాబట్టి నడిచింది ఇప్పుడు నడవదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాం బిడ్డ ఇప్పుడు ఇంకోటి మాట మాట్లాడతాడు రైతు బంధు మీ అందరికి ఇస్తా అంటున్నాడు ఎక్కడన్నా ఎవరికైనా ఇచ్చిందా నీ రాష్ట్రాలు రెండు ఉన్నాయి కదా ఇయాల ఛత్తీస్గఢ్ కానీ నీ యొక్క రాజస్థాన్ నినగాకు మొన్న అయిపోయిన పంజాబ్ కానీ మిగతా దగ్గర అయినాయి కదా ఇక్కడ ఇచ్చినవా రుణమాఫీ రైతు బంధు ఉచిత విద్యుత్ ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టవచ్చు 6 గంటలు ఇవ్వచ్చు కానీ ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో ఉచిత కరెంటు నాణ్యమైన కరెంట్ ఇస్తుంది ఒకటే ఒక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు ఇవాళ 27 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ గుజరాత్ లో 6 గంటలు ఇవ్వలేక మొత్తం కూడా కట్ చేసిండ్రు పవర్ హాలిడే ప్రకటించిండ్రు ఇంకా తెలియని విధవని నువ్వు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్తున్నావు ఎక్కడి నుంచి ఇస్తావురా నువ్వు ఇస్తున్నావా ఛత్తీస్గఢ్ లో నీ రాజస్థాన్ లో నీ పంజాబ్ లో ఎక్కడ ఇచ్చినవా 24 గంటలు ఇక్కడ ఇచ్చినవా ఇవాళ 24 ఈ మే మాసంలో కూడా ఇవాళ 18వ తారీఖు కూడా ఒక క్షణం కరెంటు పోకుండా ఇస్తున్నాం దేశంలో ఎక్కడా లేదు ఒకే ఒక రాష్ట్రం వ్యవసాయ అవసరాలకు కావచ్చు గృహ అవసరాలకు కావచ్చు పారిశ్రామిక అవసరాలకు కావచ్చు ఎవరికి ఏదైనా కరెంటు కావాలంటే ఇవాళ కరెంటు పోతే వార్త ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో కరెంటు ఉంటే వార్త ఆ మాత్రం తెలియని సన్యాసిని నువ్వు ఉచిత విద్యుత్ ఇస్తా అంటాడు రుణమాఫీ చేస్తా అంటాడు రైతు బంధు ఇస్తా అంటాడు ఎక్కడ అయ్యేందుకు ఎట్లా ఇస్తావు రైతు ఆత్మహత్యలు ఎక్కడా లేని రైతు ఆత్మహత్యలు నీకు జరిగినాయి నీ వలనే జరిగినాయి కదా అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద ఇదే రైతులు రాళ్లతో కొట్టి చంపడం ఖాయమని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా పచ్చి అబద్ధాలు పచ్చి అవాస్తవాలు దుర్మార్గంగా మాట్లాడుతాడు షుగర్ ఫ్యాక్టరీని ఇలా కేసీఆర్ మూసేసినట షుగర్ ఫ్యాక్టరీని నీ యొక్క చంద్రబాబు నువ్వు చంద్రబాబు మోచేటి నీళ్ళు తాగే విధవా నీ చంద్రబాబు మూసేసిండు కాంగ్రెస్ నా పార్టీ అప్పుడు సభా సంఘం వేసి రాజశేఖర రెడ్డి సమయంలో మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది ఇలా కేసీఆర్ మూసేసిన అబద్ధాలు మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతారా నాలుక తెగకోస్తా నా కొడక ఈ విధంగా మాట్లాడితే అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు నువ్వు నిత్యం చెత్త నా కొడక నిజామాబాద్లో పసుపోటు పెడతాం ఏం బీకినారు ఇన్ని రోజులు బట్టి 2014 వరకు నువ్వే ప్రభుత్వం ఉన్నావు కదా 50 సంవత్సరాలు ఎందుకు పెట్టలే వాడు ఓడి గల బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు వాడు పెట్టిండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేసీఆర్ నిత్యంతో మాత్రమే అధ్యస్తామని చెప్పేసి అనుకుంటే ఊరుకోం కేసీఆర్ యొక్క అభిమానులు కావచ్చు కేసీఆర్ యొక్క పార్టీ కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు నీలాంటి వెధవలను చవటలను ఖచ్చితంగా నీ స్థానం మీద చూపిస్తాం నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు ఒకటి మాట్లాడితే 4 మాట్లాడతాం నువ్వేదో అనుకుంటున్నావు ఏదో మాట్లాడినంత మాత్రాన మీడియా అట్రాక్షన్ ఇంకోటి అని చెప్పి భావిస్తున్నావు
ఈయొక్క తెలంగాణ సమాజంలో నిన్ను ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయే విధంగా ఇక్కడ ప్రజలను తరిమి కొడతారు రాళ్ళతో కొడతారు అని చెప్పేసి నేను చెప్తూ ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన వాటిని మరలా నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ నిన్ను ఏం చేయాలని చేస్తావు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఈయొక్క రేవంత్ రెడ్డి అనే విధవను ఇటువంటి కొత్త బిచ్చగాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొత్త బిచ్చగాళ్ళని కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసే పరిస్థితిలో కూడా లేదు వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్కనికి ఇటువంటి నీచులకు విధవలకు రోజు నిత్యం బ్లాక్మెయిలింగ్ చేసి పైసలు సంపాదించే ఇటువంటి విధవలకు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి సిగ్గులేదు వీరికి అంతకంటే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విధవల్ని తెలంగాణ సమాజం తెలంగాణ రైతులే ధీటుగా ఎదుర్కొంటారని చెప్పి నేను భావిస్తున్నా సెలవు.